సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కాదు మోపు చేయద్దే సరిగుడ్డు వేసి తొంగండి రమ్మన్నప్పుడు రా. ఏటండి ఇది, మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుపుతారా? ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మద్రాసు కూడా చేస్తారా? మద్రాసు ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపతి చంపేయబడా చూడు అది ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్లి పొలంలో తేగలు తొంగుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లన్న రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు? ఏంటి పురుటుకొచ్చావా? అది బాబోయ్ పురుడా, మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసి ఆయన చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు చెవిటోడు అనరాడండి. ఇదిగో అంతద్దు, నువ్వు వాగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్ ఉండు, వీడికో రెండు మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ కక్కుర్తి వేధవ, ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంకనాకపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం? గుణపం గుణపం. అగా మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? చూడండి ఇక్కడ స్టేషన్ లో ఇక్కడ ఇక్కడనా ఇలా వచ్చే హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణు ఏమాత్రం సచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మెతికి వెళ్తారేంటి? పోగలదు ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తానంట జోకులు. చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టను. అమ్మా నేను ఆగను. ఆగితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతాను. ఏంటి ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేంటి సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమ సింగ్ హరిదాస్ బాయ్. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. ఏమిటండి ముచ్చేల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లిస్తే కదరక 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు, ఎవతో అప్పల నరసం వచ్చి అడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండును తీసుకొస్తా. ఇదే ట్రైలే ఇరుక్కున్నా. వీడు మేనలుడు వస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడో ఆడికి తెలియదు. ఇంతప్పుడు చూశాడు ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో
పైగా ఆడి మేనలు డే వచ్చినా ఈడే కోరమేసి హీరదాసని చెప్పి అప్పల కొడు కడిచేది ఎరగొట్టించేస్తా. బాబు నువ్వు పని చేయరా, నువ్వు ఆ మాట చెప్పాలేటి, నీ కోసమే నా మాత చేయనేటి. నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలం ఫైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుస్తమేన మామ. ఎంత మదమెంత కంట కావరమెంత పొగరు, ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకుండని ఇంటితో సహా చుట్ట చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకుండా. నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి అదవా, పావలా పెట్టి ఉత్తరం రాశాడు కానీ 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను ఎళ్ళకి ఇక్కడ ఏం చేస్తావు, ఎలా నాటకాలు కుస్తి పొట్లును చూడు. అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయం పెడతాడు, వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే ఒకవేళ నా మేనల్లుడు రాంపండి అంటవా? కొంతీసి కోరమేసి హీరదాసేమో ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఆడవునో కాదు తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తున్నా? ఇంటి అప్పల కొండింటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడింది కట్టుకుని ఇస్తాడు నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట, ఈడే కోరమేసి హీరదాస్ అని అప్పల కొండతో చెప్పి ఆడి రౌడీల చేత ఈ నీర కొట్టించేసి ఇద్దరు మధ్యన పిట్టింగ్ ఎట్టేసాం అనుకో, అయితే నువ్వు వాడు మేనలుడు అనమాట. అవును. అయితే కళ్ళు మూసుకుని దేవుని తెలుసుకో. ఎందుకు మూసుకోమంటుంటే? ఎందుకంటే మూసుకోమంటా? నా అనుమానమే నిజమైంది, ఆడు కోరమేసి హీరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికెళ్ళే, మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే, ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్. కలిగి చేసుకోవాల్సిందే మగోడు అనిపిస్తున్నావు. మీ ఏలో సార్ ఇవ్వండి. ఉట్టేట్టుకుంటా ఎట్టుకో. ఎత్తండి ఏరుతారుగా. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలని కూడా చూడకుండా సిత కూడా ఎత్తున్నావు. ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. మీరు కొట్టాల్సింది నన్ను కదండి, అప్పలకొండగండి. మీకు మీకు ఏ పాత కొడలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు అప్పలకొండ, మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా
పోన్లే, నన్ను బాబాయ్ అంటే అన్నావు గాని ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. అహయేవి తళుకు మహారాణి పులుకులని కన్నీ చెదిరేనా, ఇహ చూడు హులికి పడు తీపి తహ తహల తాజా హైరానా. ఆహా అందునా లలనలాలనా, స్వాహా చేయనా కలికి కామనా.